ఓసీ వన్లో జరిగినటువంటి బ్లాస్ట్ వల్ల ఇప్పటికి నలుగురు చనిపోవడం జరిగింది. ముగ్గురికి వైద్యులు వైద్యాన్ని అందిస్తున్నారు. వారికి వైద్యులతో చర్చించిన తర్వాత వారికి ప్రత్యేకమైనటువంటి వైద్యాన్ని అందించాలని చెప్పేసేసి మేము వైద్యులను కోరడం జరిగింది. అదేవిధంగా గౌరవ స్థానిక శాసనసభ్యులు కోరగంటి చందర్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు గారు, మేము ముగ్గురం ఇప్పుడు వైద్యులతో అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు ఏదైతే ఈ దురదృష్టమైనటువంటి సంఘటన ఉందో, ఈ సంఘటన పట్ల దిగ్భ్రాంతిని సానుభూతిని ప్రకటిస్తూ సింగరేణి యాజమాన్యం ఖచ్చితంగా చనిపోయినటువంటి నలుగురు వ్యక్తులకు న్యాయం చేయాలని చెప్పేసేసి మేము కోరడం కూడా జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం వైపు నుండి ఈ ముగ్గురికి ఎవరైతే ఇప్పుడు సీరియస్గా ఉన్నారో ఈ ముగ్గురికి మంచి వైద్యాన్ని అందించాలని చెప్పేసేసి మేము వైద్య ఉన్నతాధికారులను కూడా ఇప్పుడు మాట్లాడడం జరిగింది, కోరడం జరిగింది. వారికి వెంకటేష్ అనేటటువంటి వ్యక్తిని ఇప్పుడే ఇక్కడ హాస్పిటల్ నుండి ఉన్నత వైద్యం కోసం ఇప్పుడే షిఫ్ట్ చేయడం జరిగింది. కాబట్టి సింగరేణి యాజమాన్యం, అదేవిధంగా ఈ ఓసీ వన్ యాజమాన్యం ఏదైతే సాంకేతిక తప్పులు చేసినట్లయితే, తేలినట్లయితే ఖచ్చితంగా చట్టపరంగా ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి వాళ్ళ మీద కూడా విచారణ జరిపించి వాళ్ళ మీద కూడా ప్రభుత్వం తరఫున చర్య తీసుకుంటామనేటటువంటి అంశాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరొకసారి ప్రభుత్వం వైపు నుండి కూడా ఎలాంటి సహాయ సహకారాలు వాళ్లకు చేరవలసి ఉన్నా ఒకవైపు సింగరేణి యాజమాన్యంతో, మరొక వైపు ఓసీ యాజమాన్యంతో మేము మాట్లాడి వారికి న్యాయం చేస్తామని చెప్పేసేసి తెలియజేస్తూ వారికి మరొకసారి వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళ చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలకి మేము ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తాము. రక్షించడానికి కోసం ఎంత పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలో అంత పెద్ద ఎత్తున చర్యలు తీసుకొని అవసరం ఉన్నటువంటి ఆసుపత్రులకు హైదరాబాద్కు సైతం పంపించడానికి కోసం మేము ప్రయత్నం చేస్తాము. చనిపోయిన కుటుంబాలకు తక్షణమే అటు సింగరేణి ఇటు మహాలక్ష్మి కంపెనీ ఇరువురు కూడా నష్టపరిహారం వారి కుటుంబాలకు పెద్ద ఎత్తున మరి ప్రకటించాలని వారిని డిమాండ్ చేస్తూ వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తాము.